పక్కన స్కూళ్ళు తెరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో స్కూళ్ళు నెలాఖరు దాకా మూసుంచారు. అలాగే పబ్లిక్ ఇవాళ నుంచి నైట్ కర్ఫ్యూలు, ఇక్కడ అక్కడైతే నైట్ కర్ఫ్యూ లేదు. ఇది భిన్నం. ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ ఉంది, తెలంగాణలో లేదు. అక్కడ స్కూళ్ళు మూశారు, ఇక్కడ స్కూళ్ళు తెరిచారు. వైన్ షాపులు బార్లు ఇవన్నీ మాత్రం నడుస్తున్నాయి. సినిమా థియేటర్లో 50% ఆక్యుపెన్సీ అక్కడేం లేదు. ఇది ఓవరాల్గా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఒక్క 3 వారాలు జాగ్రత్తగా ఉంటే పరిస్థితి దారిలోకి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పెరుగుదలలో తరుగుదల కనిపిస్తోంది, భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేయించుకుంటేనే కేసులు, అసెంప్టమాటిక్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే కనబడట్లేదు లక్షణాలు, బట్ టెస్టులు చేయించుకుంటే కనబడుతుంది. ఇప్పుడు నేను 25,000 30,000 టెస్టులు చేస్తే దాదాపు 4-5 వేలు కనబడ్డాయి ఆంధ్ర. అక్కడ అసలు టెస్టులు తక్కువ ఉన్నాయి. 1,00,000 టెస్టులు చేస్తే కనీసం 30-40 వేల మందికి వచ్చేటట్టు పరిస్థితి చూస్తుంటే, మినిమం 15-20 వేలకు తగ్గేటట్లేదు. ఎందుకంటే అట్లున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఒక్క 3 వారాలలో ఈ పాండమిక్ కాస్త ఎండమిక్ దశకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే పెరుగుదలలో తరుగుదల తిరోగమనం జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని స్కూళ్ళకి సంబంధించి ఒక 3 వారాల పాటు వదిలేస్తే బెటర్ అన్నటువంటి నిపుణులు చేస్తున్నటువంటి సూచన.